Namaste. Welcome to Diet Menu. ఈ వీక్ మొత్తం కూడా మనం వింటర్ వెయిట్ లాస్ డైట్ ప్లాన్ గురించి మాట్లాడుకోబోతున్నామండి. సో సెకండ్ డేలోకి ఆల్రెడీ ఎంటర్ అయిపోయాం కాబట్టి ఈరోజు ఇంకొంచెం ఇన్ఫర్మేషన్ తెలుసుకుని ఏం రెసిపీ చేస్తారో చూద్దాం. లెట్స్ ఇన్వైట్ అవర్ న్యూట్రిషనిస్ట్ శుభాంగి. హలో శుభాంగి గారు. హాయ్ అశ్విని, వెల్కమ్ అండి. థ్యాంక్ యూ. ఎలా ఉన్నారు? బాగున్నాను. మీరు ఎలా ఉన్నారు? నేను కూడా బాగున్నాను. అసలు ఏమనుకున్నాం మనం నిన్న? అలా అనుకోవద్దు. హాయ్ వాట్సాప్, హౌ యూ? వాట్సాప్ ఏముంది పైన? అంతే. ఓకే, ఫైన్. సో వింటర్ లో మనం వెయిట్ లాస్ ఎలా చేసుకోవాలి అని డైట్ ప్లాన్ గురించి మాట్లాడుకుంటున్నాం. సో సెకండ్ డే లాగా ఎంటర్ అయిపోయాం కాబట్టి ఈ రోజు ఏం చెప్తున్నారు? సో ఈ రోజు వచ్చేసి మనము చోలే కర్రీస్ చేసుకుంటున్నాము. దాంతోపాటు ఎలా మీల్ ప్లేట్ చేసుకోవాలో అనేది ఎక్స్ప్లెయిన్ చేస్తాం. సో మరి దీనికి కావాల్సిన పదార్థాలు అంటే చూద్దాం. చోలే కర్రీకి కావాల్సిన పదార్థాలు: ఉడికించిన చిక్పీస్, ఉల్లిపాయ ముక్కలు, టొమాటో, నిమ్మరసం, కొత్తిమీర, అల్లం వెల్లుల్లి పేస్ట్, చనా మసాలా, ఉప్పు, కారం, పసుపు, క్యారెట్, బీట్రూట్, కీరా దోసకాయ. హెల్దీ చోలే కర్రీకి కావాల్సిన పదార్థాలు చూసాం కదండి. ప్రాసెస్లోకి వెళ్ళిపోతాం. సో జనరల్గానే మనం ప్రిపేర్ చేసుకుంటూ ఉంటాం కదా, ఏంటి స్పెషాలిటీ మరి? సో హెల్దీ వర్జన్ లిమిటెడ్ ఇంగ్రీడియంట్స్తో మనం చోలే కర్రీ చేసుకుంటున్నాము. అదే కాకుండా లైక్ మీల్ ప్లేట్ మెయిన్ ఫోకస్ వచ్చేసి మన మీల్ ప్లేట్ అనమాట. ఓకే. సో ఇన్ జనరల్ మనం చోలే కర్రీ, రైస్, చోలే కర్రీ, చపాతీ తీసుకుంటూ ఉంటాం. సాలడ్ని నెగ్లెక్ట్ చేస్తూ ఉంటాము. సో సింపుల్గా కూడా సాలడ్ ఎలా ఇంక్లూడ్ చేసుకోవచ్చు దాంతోపాటు అనేది కాన్సెప్ట్. ఓకే, డన్. ఏం చేద్దాం ఫస్ట్? సో ఫస్ట్ వెజిటేబుల్స్ కట్ చేసుకుందాం. సో ఫస్ట్ మనం టొమాటో కట్ చేసుకుందాం అశ్విని. సో టొమాటో కట్ చేసుకున్నాం కదా అశ్విని, నెక్స్ట్ సాలాడ్కి సంబంధించిన వెజిటేబుల్స్ కూడా కట్ చేసుకుందాం. ఓకే. సో ఫస్ట్గా కీరా దోసకాయ. సో నెక్స్ట్ మనం క్యారెట్ కట్ చేసుకుందాం అశ్విని. ఓకే. నెక్స్ట్ మనం బీట్రూట్ కట్ చేసుకుందాం. ఓకే. సో బీట్రూట్ కట్ చేసుకునే ముందు, సో ఇదంతా సలాడ్ ప్రిపరేషనే కదా? ఎస్. ఓకే. సో వింటర్లో మనం డైట్ ప్లాన్ చేస్తాం కదా, సో అసలు 5 బెనిఫిట్స్ ఏంటండి మనకి వింటర్లో గనక మనం ఈ ప్లాన్ చేస్తే గనక డైట్ ప్లాన్? సో బేసిక్గా ఏంటంటే వింటర్లో మనకి వెయిట్ లాస్ జర్నీ అనేది ఈజీగా అవుతుంది. ఎందుకంటే ఆల్రెడీ బాడీ హీట్ ప్రొడ్యూస్ చేయడానికి క్యాలరీస్ బర్న్ చేస్తూ ఉంటుంది కాబట్టి, అలాగే కాస్త ఎక్సర్సైజ్ అండ్ దాంతోపాటు డైట్ మెయింటైన్ చేసుకుంటే మనం వెయిట్ లాస్ జర్నీ అనేది ఈజీగా అవుతుంది. సో దాంతోపాటు వింటర్లో మనకి ఎక్కువగా వాటర్ కన్సప్షన్ చేయము అండ్ ఫుడ్ కూడా ఎక్కువగా తీసుకోము కాబట్టి మనకి వెయిట్ లాస్ అనేది చాలా ఈజీగా అవుతుంది. ఓకే. అండ్ వింటర్లో మనకి సీజనల్ ఫ్రూట్స్ అండ్ వెజిటేబుల్స్ ఇంక్లూడ్ చేసుకున్నట్టయితే దాని నుంచి వచ్చే న్యూట్రియన్ బెనిఫిట్స్ అండ్ ఇమ్యూనిటీ బూస్టింగ్కి కూడా హెల్ప్ అవుతుంది. సో వింటర్లో కామన్గా మనకి కాఫ్ కానివ్వండి, ఫ్లూ కానివ్వండి ఎక్కువగా ఉంటుంది కాబట్టి వింటర్లో మనము సీజనల్ ఫ్రూట్స్ అండ్ వెజిటేబుల్స్ అనేవి ఎక్కువగా తీసుకోవాలి. ఓకే. సో హాట్ ఫుడ్ ఏవైతే కన్జ్యూమ్ చేస్తూ ఉంటామో దాంట్లో మనము హెల్దీ వేలో ఇంక్లూడ్ చేసుకున్నట్టయితే మనకి వెయిట్ లాసే కాకుండా మన స్కిన్ హెల్త్ మెయింటెనెన్స్కి కూడా హెల్ప్ అవుతుంది. ఓకే. సో అలా మనకి స్కిన్ ఇంప్రూవ్ చేసుకోవడానికి కానివ్వండి, ఎందుకంటే చాలా డ్రైగా అయిపోతూ ఉంటుంది వింటర్లో కూడా, డైట్ ద్వారానే అంటే మనం ఈ వెయిట్ లాస్ డైట్లో హెల్దీ ఫుడ్ ఇంక్లూడ్ చేసుకున్నట్టయితే, వాటర్ డెన్స్ ఫ్రూట్స్ అండ్ వెజిటేబుల్ ఇంక్లూడ్ చేసుకున్నట్టయితే మనం ఆ వాటర్ అనేది మనం డీహైడ్రేషన్ నుంచి కవర్ చేసుకోవచ్చు. సో అలా ఇలా మనకి డిఫరెంట్ టైప్స్గా మనకి ఈ వింటర్ డైట్ ప్లాన్ అనేది హెల్ప్ అవుతుంది. ఓకే. సో బాడీ మనకి వార్మ్గా ఉండాలి, ఉంచుకోవాలంటే కనుక ఎటువంటి ఫుడ్స్ తీసుకుంటే ఉండాలి మనం డైలీ? సో వార్మ్గా ఉండడానికి అని అంటే డిఫరెంట్ టైప్స్ ఉంటాయి, డిఫరెంట్ ఫుడ్ ఉంటుంది. బేసిక్గా ఏంటంటే బాడీ టైప్స్ ఆర్ డిఫర్, మనకి డిఫరెంట్ బాడీ టైప్స్ ఉంటాయి. సో అలా మనకి వార్మర్ ఫుడ్ అండ్ హాటర్ ఫుడ్స్ అనేది ఉంటుంది. లేదంటే ఇన్ జనరల్గా మనం హాట్ ఫుడ్ మనం కన్జ్యూమ్ చేస్తే సరిపోతుంది. సో అలాంటప్పుడు మనం వార్మ్గా ఉండే ఫుడ్ అయితే మిల్లెట్స్ ఎక్కువగా వార్మ్ తీస్తుంది అనమాట. ఓకే. సో అలాంటి మిల్లెట్స్ ఇంక్లూడ్ చేసుకోవడం, గ్రీన్ టీస్, బ్లాక్ టీస్ లేదంటే హెర్బల్ టీస్ ఏవైతే ఉంటాయో అవి ఇంక్లూడ్ చేసుకోవడం చాలా హెల్ప్ అవుతాయి. ఓకే. నెక్స్ట్ ప్రాసెస్? నెక్స్ట్. సో నెక్స్ట్ బీట్రూట్ కట్ చేసుకుందాం అశ్విని. సో మన వెజిటేబుల్స్ కట్ చేసుకున్నాం అశ్విని, మనం ప్రొసీజర్లోకి వెళ్ళిపోతాం. ఓకే. సో ఫస్ట్ పాన్ పెట్టుకుందాం.
సో 2 టేబుల్ స్పూన్ నూనె వేస్తున్నాను. ఆయిల్ హీట్ ఎక్కిపోయింది కదా అశ్విని, ఫస్ట్ ఆనియన్స్ వేస్తున్నాను. ఓకే, కాస్త అల్లం వెల్లుల్లి పేస్ట్, సో మనం కట్ చేసుకున్న టమాటా ముక్కలు, తగినంత ఉప్పు, ఓకే, కాస్త పసుపు, అలాగే 1 స్పూన్ కారం. ఓకే, సో నెక్స్ట్ 1 స్పూన్ చోలే మసాలా బాగా మిక్స్ చేసుకున్నాము. ఓకే, సో చోలే కర్రీ కాబట్టి దేంట్లోకి బాగుంటుంది, రోటీస్, చపాతీ. ఎగ్జాక్ట్గా చపాతీస్తో చాలా బాగుంటుంది అశ్విని. సో చపాతీస్ తినలేని వాళ్ళు రైస్తో పాటు కూడా తీసుకోవచ్చు, లేదంటే మనము బిర్యానీ రైస్ చేసినట్టు దాంట్లో కూడా చోలే యాడ్ చేస్తే సరిపోతుంది. సో డైట్ ప్లాన్ అనేది మనం ఎవ్రీడే చేంజ్ అవుతుందా వీక్కి, లైక్ ఎలా ప్లాన్ చేసుకోవచ్చు మన ఫుడ్స్ కానీ, అండ్ లైక్ ఫుడ్లోనే మనం ఫ్రూట్స్ కానీ వెజిటేబుల్స్ కానీ ఇలాంటివి ఎలా ఇంక్లూడ్ చేసుకోవాలి? సో మేజర్గా కాన్సెప్ట్ ఎలా ఉండాలి అశ్విని, డిఫరెంట్ డైట్ అనకుండా డిఫరెంట్ వెజిటేబుల్స్ అండ్ ఫ్రూట్స్ అనేవి మనం కన్జ్యూమ్ చేయాలి. అంటే లైక్ 3 డేస్ మనం కంటిన్యూ యాపిల్ తినడం, నెక్స్ట్ 3 డేస్ కంటిన్యూ పొమోగ్రానేట్ తీసుకోవడం, అలా చేసుకోవచ్చు. ఎందుకంటే ఎవ్రీడే న్యూ ఫ్రూట్ కన్జ్యూమ్ చేయడం కాస్త ఎక్స్పెన్సివ్ అవుతుంది, కాబట్టి బడ్జెట్ ఫ్రెండ్లీ వైజ్గా మనం ప్లాన్ చేసుకున్నట్టయితే ఒకటేసారి మనము ఒక టైప్ ఆఫ్ ఫ్రూట్ తెచ్చేసి 3 డేస్ లైక్ మనం రొటీన్ చేంజ్ చేస్తూ ఉండాలి. ఓకే, అలానే మనము రిపీట్ కాకుండా మంత్లో చూసుకుంటే సరిపోతుంది. ఓకే, అండ్ ఫ్రూట్స్ అండ్ వెజిటేబుల్స్, వెజిటేబుల్స్ కూడా చాలా ఇంపార్టెంట్ కాబట్టి వెజిటేబుల్స్లో కూడా వేరియేషన్స్ అనేవి చాలా ఇంపార్టెంట్. సో మనం డిఫరెంట్ టైప్ ఆఫ్ న్యూట్రియంట్స్ని ఏం చేస్తూ మనం డిఫరెంట్ వెజిటేబుల్స్ అనేవి కన్జ్యూమ్ చేయాలి. ఓకే, అండ్ మేజర్గా సీజనల్ ఫ్రూట్స్ అండ్ వెజిటేబుల్స్ అనేవి ఇంక్లూడ్ చేసుకోవాలి, ఎందుకంటే దాంట్లో ఉండే న్యూట్రియంట్ మనకి సీజన్ వైజ్గా ఏవైతే డిజీజెస్ వస్తాయో దాన్ని ఫైట్ చేయడానికి హెల్ప్ అవుతుంది. ఓకే, సో ఇది కాస్త కుక్ అయిపోయింది కదా అశ్విని టొమాటో, మనం నెక్స్ట్ కాస్త కొన్ని వాటర్ వేస్తాము. సో వాటర్ చాలా తక్కువ వేసాను అశ్విని, ఎందుకంటే నేను చోలే ఆల్రెడీ ఉడికిచ్చి తెచ్చాను, 70-80% కుక్ అయిపోయాయి కాబట్టి ఈ చోలే మనం యాడ్ చేసుకోవాలి. నెక్స్ట్ దీనిలో కాస్త కొత్తిమీర యాడ్ చేయాలి, అండ్ ఫైనల్గా నిమ్మరసం. సో అన్నీ వేసేసాం కదా అశ్విని, సో ఇప్పుడు ఒక ఫ్యూ మినిట్స్ మనం కుక్ చేసుకుంటే సరిపోతుంది. అయిపోయినట్టేనా ప్రాసెస్? అయిపోయింది. ఓకే, సో ఆల్మోస్ట్ మన కర్రీ ప్రిపేర్ అయిపోయినట్టే అండి, సో 2 మినిట్స్ మనం కుక్ చేసుకుంటే చోలే కర్రీ రెడీ అయిపోతుంది. సో ఆలోపు మనం ప్లేటింగ్ చేద్దాం అశ్విని. సో మనం కట్ చేసుకున్న వెజిటేబుల్స్ ఏవైతే ఉన్నాయో అవి ప్లేట్ చేసుకుందాము. ఓకే, ఫస్ట్ కీరా, నెక్స్ట్ బీట్రూట్, తర్వాత క్యారెట్. సో చోలే కర్రీ రెడీ అయిపోయింది కదా, మనం సర్వ్ చేసుకుందాం. ఓకే, చోలే కర్రీ రెడీ అయిపోయింది. ఓకే, హెల్దీ చోలే కర్రీ రెడీ అయిపోయిందండి. బట్ టేస్ట్ చేసే ముందు దీనికి కావాల్సిన పదార్థాలు, తయారీ విధానం ఒకసారి చూద్దాం. చోలే కర్రీకి కావాల్సిన పదార్థాలు: ఉడికించిన చిక్పీస్, ఉల్లిపాయ ముక్కలు, టొమాటో, నిమ్మరసం, కొత్తిమీర, అల్లం వెల్లుల్లి పేస్ట్, చనా మసాలా, ఉప్పు, కారం, పసుపు, క్యారెట్, బీట్రూట్, కీరా దోసకాయ. చోలే కర్రీ తయారు చేసుకునే విధానం: ముందుగా టొమాటో, కీరా దోసకాయ, క్యారెట్, బీట్రూట్ని కట్ చేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టి అందులో నూనె వేసి వేడెక్కనివ్వాలి. నూనె వేడెక్కిన తర్వాత అందులో ఉల్లిపాయ ముక్కలు, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి వేయించుకోవాలి. ఇప్పుడు అందులో కట్ చేసిన టొమాటో ముక్కలు, ఉప్పు, కారం, పసుపు, చనా మసాలా వేసి కలుపుకోవాలి. ఇప్పుడు తగినంత నీళ్లు, ఉడికించిన చిక్పీస్, కొత్తిమీర, నిమ్మరసం వేసి 2 నిమిషాలు కుక్ చేసుకోవాలి. ఇప్పుడు ప్లేట్ తీసుకుని అందులో చపాతీ, కట్ చేసుకున్న కీరా దోసకాయ, బీట్రూట్, క్యారెట్, తర్వాత కుక్ చేసుకున్న చిక్పీస్ని సర్వింగ్ బౌల్లోకి తీసుకుని సర్వ్ చేసుకోవాలి. అంతే, హెల్దీ చోలే కర్రీ రెడీ. తయారీ విధానం చూసాం కదండి, టేస్ట్ చేసి ఎలా ఉందో చెప్తాను. చాలా చాలా బాగుంది. సో మొత్తం మనకి ఇలాగే కాకుండా ప్లేటింగ్ కూడా అదిరిపోయింది అనమాట, లైక్ మనకి చపాతీతోనే అండ్ అలాగే వెజిటేబుల్స్తో కూడా ఇచ్చారు. ఇలా తింటే కనుక హెల్త్కి చాలా చాలా మంచిది. సో హెల్దీ వేలో తినాలనుకునే వాళ్ళకి ది బెస్ట్ మీల్ అనమాట ఇది.
చాలా బాగుందండి. థ్యాంక్ యూ అశ్విని. సో చూసారు కదండి, హెల్దీ చోలే కర్రీ చాలా చాలా టేస్టీగా ఉంది. మీరు కూడా ఫాలో అయిపోండి ఈ టిప్స్ అన్ని కూడా. అండ్ రేపు డైట్ మన ఎపిసోడ్లో మళ్ళీ మీట్ అవుదాం. టిల్ దెన్ టేక్ కేర్. దిస్ ఇస్ అశ్విని సైనింగ్. బై బై.